శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారి భిన్నంగా వ్యవహరిస్తున్నాడని సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకొని తమను ఇబ్బంది పెడుతున్నాడని రొద్దం మండలం పెదకోడిపల్లికి చెందిన బాధిత మహిళలు ఎస్పీ మాధవ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వచ్చిన బాధిత మహిళలు అనిత, నాగరంగమ్మ, చిట్టి, అపర్ణ, నరసింహులు తదితరులు సిఐ బెదిరింపుల నుంచి తమను రక్షించి న్యాయం చేయాలని కోరారు. రొద్దం మండలం పెదకోడిపల్లికి చెందిన మూడు కుటుంబాలతో పాటు సోమందపల్లి మండలం చాకర్లపల్లికి చెందిన ఓ వ్యక్తి సిఐ కరుణాకర్ వేధింపులు తట్టుకోలేక ఎస్పీ మాధవ్ రెడ్డికి స్పందనలో ఫిర్యాదు చేశారు. ముడుపులు ముట్టా చెప్పిన వారి వైపు సిఐ నిలుస్తూ న్యాయం అడిగిన తమను చెప్పినట్లు వినుకుంటే స్టేషన్కి ఎత్తుకెళ్ళి తాట తీస్తా, నాకే ఎదురు మాట్లాడతావా, నీ ఎంత చూస్తా అంటూ దౌర్జన్యం చేశాడని బాధితులు ఎస్పీ ముందు కన్నీటి పరంతమయ్యారు. మహిళలని కూడా చూడకుండా తమపై దాడి చేసిన వ్యక్తుల వైపు కరుణాకర్ మాట్లాడుతూ బాధితులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కొట్టి బెదిరించాడని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పేదలమైన తాము న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళితే అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఎస్పీ గారి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తమరే న్యాయం చేయాలంటూ ఎస్పీని వేడుకున్నారు. దీనికి స్పందించిన మాధవ్ రెడ్డి డిఎస్పీ హుసేన్ పీర వద్దకు వెళ్ళి తమ సమస్యను చెప్పుకోమన్నారు. సిఐ కరుణాకర్తో తర్వాత మాట్లాడి తనపై సారు కన్నాకర్ సార్ కూడా బెదిరించారు సార్. మా చిన్నాయనల్ని ఎత్తిపోయిలే బొక్కులు వేస్తాన్ని మిమ్మల్ని చేసేంత చేశానరా అని మాకు ఆ సార్ కూడా న్యాయం చేయలేదు సార్. మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం సార్. మా చిన్నపిల్లలను చూడుకోకుండా కనికరం లేకోకుండా కొట్టినారు సార్. మాకు సిఐ సార్ కూడా న్యాయం చేయలేదు సార్. మాకు కొట్టిండేది మమ్మల్ని సార్, రాళ్ళతో ఇటుకలతోనూ మమ్మల్ని కొట్టినారు సార్. వాళ్ళ అన్యాయం వాళ్ళ పక్కే అన్యాయం చేయాలనుకుంటున్నారు సార్. మాకు న్యాయం పక్కే అన్యాయం చూపిస్తున్నారు సార్. మాకు ఎస్పీ సారే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అదే ఆపోజిట్ వారు బండలు నాటి ఆడపిల్లల్ని, నలుగురు ఆడపిల్లని కొడతా అంటే సిఐ సార్ కరుణాకర్ సార్ ఫోన్ చేసి ఆ లంజా కొడుకులని ఇద్దరిని ఎత్తుకొచ్చి ఆఫీస్ సిఐ ఆఫీస్లోకి మా ఆఫీస్లోకి ఎత్తుకొచ్చి కొడతాం, ఆ లంజా కొడుకులను ఊరికే వదిలేదు అని చెప్పేసి ఆడపిల్లల్ని కొట్టినా కానీ సిఐ సార్ మమ్మల్నే ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. మాకు ఇంత అన్యాయం ఘోరం జరిగింది, ఇట్లా జరిగింది. మాకు ఆడపిల్లలు అనేది కానీ కనీసం అంటే కరెంట్ లేకుండా ఆడపిల్లలందరినీ కొడితే మేము కనీసం అంటే మాకు ఒక పెనగొండ కానీ రుద్దంలో కానీ మాకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాకు రక్షణ ఉందని చెప్పేసి మేము ఒక దయనంతో కనీసం అంటే మాకు న్యాయం జరుగుతుందని మేము ఆలోచన చేసి మాకు ఏ న్యాయం కానీ జరగలేదు. దానివల్ల కనీసం అంటే మాకు న్యాయం జరగలేదని మన ఎస్పీ సార్కి మేము కంప్లైంట్ వేయాలని చెప్పేసి మేము పుట్టపర్తికి వచ్చినాము. మాకు ఇంత అన్యాయం ఘోరం జరిగింది, ఇది మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము సార్. డిఎస్పి సార్ దగ్గర న్యాయం జరిగింది. మీ 20 సెంటుకి గవర్నమెంట్ చలన కట్టించుకొని బాధించుకోండి అని చెప్పింటే బండ్లు వాళ్ళు అట్లు బాధించుకోకుండా వాళ్ళంతకు వాళ్ళే బాధ అన్నారు సార్. మేము గవర్నమెంట్ చలన కట్టుకొని బాధకోండి అని చెప్తే మా ముందు కొట్టినారు సార్ మమ్మల్ని. పిల్లలు కోర్టులో ఉండేదానికి బండ్లు బాధకు వచ్చినారు సార్. పిల్లల్ని ఎత్తుకున్నాని కనకారం కూడా లేకోకుండా వంగబెట్టి ఎంటుకలు వంగబెట్టి రాళ్ళతో నీటికలతో గుద్దినారు సార్. దేవర్లింగప్పలు వాళ్ళ ఫ్యామిలీ గ్రామ కంఠం సార్. గ్రామ కంఠం కింద మా వాములకి ఇండ్లకి దారి సార్. అది 100 సంవత్సరాల నుంచి ఆ దారి ఉంది సార్. ఆ దారికి ఫేక్ పట్టా చేపించుకున్నారు సార్ గవర్నమెంట్ ప్లేస్. సబ్ కలెక్టర్ సారే వచ్చి అది ఫేక్ పట్టా అని చెప్పినారు సార్. ఆ ఫేక్ పట్టా చేపించుకోనప్పుడే అరెస్ట్ చేయమని చెప్పినారు సార్. పోలీసు రుద్దంలో మేము కంప్లైంట్ ఇచ్చిపోతే మాకు ఇది కరెక్ట్గా లేదు, మా ముందే రాయండి కంప్లైంట్, మేము చెప్పినట్లే రాయండి అని కేబీ నాగరాజ్ సార్ చెప్తున్నారు సార్. తర్వాతకి అది తీసుకురండి ఇది తీసుకురండి అని చెప్తున్నారు సార్. 14వ తారీఖు సార్ స్టేషన్ తాగిపోతే వాళ్ళు ఇట్లా మమ్మల్ని సరిగ్గా చూసుకోయండి సార్. మేము చెప్తాంటే వాళ్ళు మీరు అది రాపియండి, ఇది మళ్ళా హాస్పిటల్ నుండి తీసుకొస్తే మీరు అది రాయండి ఇది రాయండి అంటున్నారు సార్. వాళ్ళు ఏం చేయలేదు సార్. మళ్ళీ ఇట్లా 23వ తేదీ దౌర్జన్యంగా బండ్లు పాతి మమ్మల్ని కొట్టేకే వస్తున్నారు సార్. ఫోటోలు వీడియో తీసుకుంటా అంటే తీసుకొని వెళ్ళే సార్. మీ ఎప్పటికంటే అది ఇది అని మాట్లాడుతున్నారు సార్. దారి లేకోకుండా మూసేసి బండ్లు పాతున్నారు సార్. ఇంట్లోకి పోయేయట్లేదు సార్. 2010లో నాకు ఈ కోర్టు డిగ్రీ కాపించింది సార్. డిగ్రీ కాపీ కూడా చూడకుండా మా కంప్లీట్ ఏది చూడకుండా జిందర్ సారు సిఐ సార్ నన్ను 12 గంటల నుంచి నాన్ని నా కొడుకుని ఇద్దరిని నీళ్ళు కాపు నీళ్ళు తాపెట్టినారు సార్. సిఐ సార్ జందర్ సారు నీకు ఏమీ లేదు ఎక్కడ లేదు అని చెప్పి జందర్ సారు 90 దగ్గరకు వచ్చి నీకేం లేదయా నువ్వేం చేస్తావయా అంటే మళ్ళీ మా భార్యని కొట్టి హాస్పిటల్లో నేను ఎంఆర్ఓ తాగబెట్టి ఎంఆర్ఓ ఆఫీస్ తాగబెట్టి మా భార్య ఉత్తర్వులు చూసి అక్కలప్పనేవాడు
అకలప్ప రాజమ్మ జాను జయశ్రీ కవిత వెంకటేశులు దేవలింగప్ప కొడుకు అక్కమ్మ దేవలింగప్ప కొడుకు నరసింహులు వీళ్ళంతా కలిసి మా బాని కొట్టింటే నేను పెనుగొండ హాస్పిటల్‌కి వచ్చి అడ్మిట్ చేసిన పెనుగొండ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఆనందపూర్ హాస్పిటల్ తరలించాం తరలించిన తర్వాత వచ్చి మేము ఎస్ఐ జమదార్ సార్ కంప్లైంట్ ఇచ్చేపోతే దొప్ప మీ ఇద్దరు మీరు కంప్లైంట్ ఇచ్చేకొచ్చి మేము సార్ ఆనందపూర్ నుంచి వచ్చినామంటే ఆపోజిషన్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఎవరు ఎవరికి ఇచ్చిన ఎంతమంది ఇచ్చినారు సార్ అంటే 5 మంది మంది ఇచ్చిన ఏవేర్స్ అంటే నరసింహులు అనిల్ కుమారు అశ్విని జయలక్ష్మ శ్రీనివాస అని చెప్పినారు సార్ ఒకసారి మేము కంప్లైంట్ రాసుకుందాం రాసుకోకపోండి మళ్ళీ మేము 9 మంది మంది ఇట్లా పలాయన వ్యక్తులంతా మేము కొట్టి సంపేకి ఇచ్చేసాడు అని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే ఓ నువ్వు ఇంతమంది మంది దిగుడయా 2 మంది మంది ఎలా మరి సార్ వాళ్ళు 5 మంది మంది ఎట్లా ఇచ్చిన సార్ మేము నేను లేను నా కొడుకు లేను నా కోడలు లేను నా నేను ఎంఆర్ఓ వస్తాను మా భార్య పోతే ఇంట్లో ఉండేది నా కొడుకు నా కాళ్ళు గొర్రెలేపోయినాడు మా మీద ఎట్టు కట్టినారు కంప్లైంట్ అంటే నేను చెప్పింది నువ్వు వినో నువ్వు చెప్పింది కానీ వినేది అని జమదార్ సార్ నగర సార్ అంటాడు అని నీకు నువ్వు మీరు ఏమన్నా ఎక్కడ తర్వాతకి ఫోన్ చేస్తాను సార్ రాత్రిలో 11 గంటలకు ఫోన్ చేస్తాను నగర సార్ యో నువ్వు రేపు 10:30 సార్ మాకు నా భార్య బాగాలేదు హాస్పిటల్ తీసుకుపోయాను సార్ హాస్పిటల్ చూపిస్తాను వస్తాం సార్ అని చెప్తాను చెప్పినా కానీ వాళ్ళు మా మీద మమ్మల్ని మాకు వాళ్ళు రాసిండి కంప్లైంట్ తెచ్చేసి మళ్ళీ వాళ్ళిద్దరి మీద మా ఇద్దరి మీద కంప్లైంట్ కట్టేకి మా భార్య కంప్లైంట్ తీసుకోకుండా మా భార్య కంప్లైంట్ ప్రూఫ్ కనపడకుండా ఇచ్చారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది చూపిస్తాను సార్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది చూపిస్తాం మాకు డిగ్రీ కాపీలు ఉండాలి కోట డిగ్రీ కాపీలు కూడా ఉండాలి సార్ ఇంట సార్ కోట డిగ్రీ కాపీలు ఉండాలి కోట డిగ్రీ కాపీలను ఎందుకు తీసుకొచ్చిన వాళ్ళ భూమి వాళ్ళకి అప్పగించు లేకపోతే నీ తోలు తీస్తాను వాడికి అడ్డం పోయినామంటే వాళ్ళు ఇల్లు కట్టేదానికి అడ్డం పోయినామంటే నేను ఏమంటే సార్ సర్వే చెప్తాను మాకు వద్దం పోలీసు వాళ్ళు మాకు కానీ మాకు ఏమి న్యాయమో చేయరు మేము ఇచ్చిన కంప్లైంట్లు కూడా తీసుకోరు మా కంప్లైంట్ ఇచ్చినా కానీ తీసుకోరు అవతో అపోజిషన్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నేను ఈ ఆడున్నా ఇండోపుర దగ్గర మిల్లులో పనిచేస్తున్నా ఏయ్ నరసింహ నీ మీద కంప్లైంట్ ఇచ్చిన నువ్వు రా అంటే పిలుస్తాను నేను ఎన్ని తక్షణమే పోతున్నాను మేము ఇచ్చిన కంప్లైంట్కి వాళ్ళు సమాధానం వాళ్ళు ఇది ఇచ్చారు ఇది ఎస్పీ సారే గారు కానీ మాకు న్యాయం చేయలేంత కానీ వేరే పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయరు మీ పాదాలు పెట్టుకుని మేము నమస్కరిస్తాం ఇప్పుడు సేయ గారు ఎంతమంది వచ్చారు ఎంతమంది పోయారు కానీ ఆయన వర్గాలను గ్రామాల్లో చిరుకు చేసి ఒకే వైపున ఆయన వ్యవహరిస్తున్నాడు కాబట్టి దానిపైన మేము ఎస్పీ గారికి కూడా మేము అర్జీ ద్వారా ఇచ్చుకున్నాము మళ్ళీ గడిచిన 22వ తారీఖున చాకర్లపల్లిలో గణపతి నాయక పూజ కార్యక్రమంలో ఆయన ఏదో ఒక రకంగా కుల వ్యవస్థ పైన ఒక వేరే రకంగా వన్ సైడ్ కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని కేసును బలాయించి అక్కడ ఆ గ్రామాల్లో అలజడి లేపడానికి మన సీఏ గారు చాలా ప్రయాసాలు పడి కోరే విషయం జరుగుతూ ఉంది ఎందుకంటే అక్కడ చాలా ఉమ్మడిగా ఉండే గ్రామం అది ఆ గ్రామాన్ని వాళ్ళు ఆ విధంగా ఏకపక్షంగా వన్ సైడ్ చేసి మా కులస్సులు అనే వరకు ఆయన ఆలోచన చేసి కేసు కూడా ఎస్సీ యాక్ట్ కేసు కూడా పెట్టడం కూడా జరిగింది ఆయన చేసే అక్రమాలు పేపరు వార్తల్లో కూడా రాయడానికి కూడా వాళ్ళకు పత్రికల విలేకరులలో భయభ్రాంతులు చేస్తున్నారు కాబట్టి దీనిపైన కూడా ఒక చర్య తీసుకొని కనుగొండ సీఏ గారు కరుణాకర్ గారు ఎన్నో విధాలుగా అవుట్ ఆఫ్ రాష్ట్రాలకు కూడా బియ్యం సరఫరా ప్రతి ఒక్కటి విషయాలు అన్నీ పోతున్నాయి దానికి కూడా ఆయన అరికట్టడం లేదు వీళ్ళు సాక్ష్య విలేకరులు కానీ ఆంధ్ర దినపత్రికలు కానీ వాళ్ళు స్వచ్ఛంగా రాసేయకపోతే వాళ్ళని బెదిరిస్తున్నాడు నా పాలసీకి వద్ద మీరు రండి అని ఆయన బెదిరింపులు చేయబడడం జరుగుతుంది సార్.